దళితులంతా ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలని అంబేద్కర్ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రాజమౌళి అన్నారు. తిమ్మాపూర్ మండలం అంబేద్కర్ సంఘం భవనంలో పలువురు దళిత నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు బోయిని కొమ్రయ్య, కటికే రాజమౌళి ప్రసంగించారు. మండల అంబేద్కర్ సంఘం నూతన కమిటీని 21వ తేదీన ఎన్నుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి మండలంలోని అన్ని గ్రామాల దళితులు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు కటిక రాజమౌళి, జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు బోయిని కొమ్రయ్య, ఎస్సీ ఎస్టీ జిల్లా ఫోరం అధ్యక్షులు మేడి అంజయ్య, మాజీ సర్పంచ్ కిన్నెర సారయ్య, ఎంపీటీసీ కనకం కొమ్రయ్య, దళిత నాయకులు సంపత్, శంకర్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం 11 గంటలకు తిమ్మాపూర్ మండల తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం మండల శాఖ నిర్వహించబడను. కావున తిమ్మాపూర్ మండలంలోని దళిత సోదరులందరూ, సర్పంచులు, ఎంపీటీసీలు, అంబేద్కర్ సంఘ సభ్యులు, క్రియాశీల సభ అంబేద్కర్ సంఘ క్రియాశీల సభ్యులు, నాయకులు అందరూ సత్వరమే పాల్గొని ఇట్టి సమావేశాన్ని విజయవంతం చేసి ఇట్టి ఎన్నికను